उज्ज्वल सिंगरेणी उद्योग पात्र अने अंशन सिंगरेणी व्याप्त अन्नी गनुलो अन्नी डिपार्टमेंटो अन्नी आफीसलो कार्यक्रम निर्वहितुन्नामु दीनिकी चाला प्रत्येकत उंदी मनमु चाला सार्लु प्रेजेंटेशन अटु मुख्यमंत्री वर्युलकु अलागे उप मुख्यमंत्री वर्युलकु इव्वडं जरिगिंदि आयन लास्ट टाइम नेनु सुबानि गारु नम्मु रवि प्रसाद गारु नम्मु ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్గులకి మనకి ఎంతమంది నాదరు చూస్తుంటారు చాలామంది విజిటర్స్ ఉంటారు అలాంటప్పుడు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి వర్గులకి చాలామంది విజిటర్స్ ఉంటారు అందుకోసం ఆయన కూడా కొన్నిసార్లు ప్రజాభవన్ నుంచి సెక్రటరీ నుంచి అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంటారు కొన్నిసార్లు మాదరు వచ్చి ఫైల్ క్లియర్ చేశారు కొన్నిసార్లు ఎస్పీడీసీకి వెళ్ళి ఫైల్ క్లియర్ చేస్తుంటారు సో చాలాసార్లు సింగరేణి సార్ మీరు కొంత టైం ఇవ్వండి టైంకి టైం చేయండి నేను అడుగుతాను ఎందుకంటే వాళ్ళు మన ప్రభుత్వ పరంగా వాళ్ళు అధినేతలు కాబట్టి వాళ్ళకు కొంత క్లారిటీ ఉండాలి సింగరేణి సమస్య ఏంటి వాట్ ఈస్ అవర్ రెవెన్యూ రిసోర్సెస్ మనకి ఎన్ని మైన్స్ ఉన్నాయి మనకు కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని మనకు పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కావాలనే విషయంపైన వాళ్ళ కనుక ఉంటే మనకు ఒకటి మన ఫైల్ వెళ్ళినప్పుడు కానీ మనము ఏదైనా కోరినప్పుడు కానీ ఇమ్మీడియట్గా స్పందించే అవకాశం ఉంటుంది సో టు ఫెమిలియరైజ్ ది ఇష్యూస్ ఆఫ్ ది సింగరేణి అనేది నా బాధ్యతగా వాళ్ళకి చెప్పాను చెప్తే మొన్న ఆయన ఆశ్చర్యపోయాడు మనకు అండర్ గ్రౌండ్ మెయిన్లో దాకా 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఎంత 25,000 మంది పనిచేస్తున్నారు మరి 25,000 మందికి ఒక టన్న బొగ్గు రావాలి కదా రోజుకి 25,000 మంది పనిచేస్తున్నప్పుడు ఒక్కరు ఒక టన్నున బొగ్గు తేవాలి కదా మరి లేదది 25,000 మంది కలిసి మరి బొగ్గు ఉత్పత్తి అవుతుంది 12,000 మరి ఎందుకు మరి ఉద్యోగాలు ఎందుకు మరి మైన్స్ ఎందుకు అండర్ గ్రౌండ్ ఎందుకు మరి ఎట్లా మరి కోల్ ఆపరేషన్ కదా ఒరిజినల్లీ మనదే కోల్ కంపెనీ మన కోల్ ఆపరేషన్స్ అంటే బొగ్గు వెలికి తీత బొగ్గు అమ్మకం పైన ఒక రూపమైన రూపాయిన లాభం రావాలి కదా లేకుంటే మనకి ఏంది మనం కూడా దుకాణం పెట్టుకున్నా ఒక కంపెనీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఈ మైక్ ఉన్నాం ఈ మైక్ నాకు 5,000 రూపాయలకు వస్తుంది కదా నేను తయారు చేసింది 1,000 రూపాయలు అంటే నేను ఏ ఒక్కటి కనుక అమ్మాలి కదా అయితేనే కదా ఆ షాప్ ఆ కంపెనీకి రెవెన్యూ ట్యాక్సెస్ జీతము లాభం అని ఉండాలి కదా సో అలాంటి పరిస్థితి సింగరేణిలో కోల్ ఆపరేషన్ నుంచి మనకి రూపాయి కూడా రావట్లేదు అని ఎందరికి ఎంతమందికి తెలుసో తెలియదు కొందరు అనుకుంటుంది ఒక మైనింగ్ బొగ్గు తీసుకుంటారు ఈ నెంబర్ సపోర్టింగ్గా పవర్ అందిస్తుంటారు షవల్స్ డబ్బర్ అందిస్తుంటారు స్పేస్ పార్ట్స్ అందిస్తున్నారు ఫైనాన్షియల్ డబ్బు రిలీజ్ చేస్తుంటారు ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొస్తుంటారు ఐటీ వాళ్ళు ఏదో డేటా ఇస్తుంటారు డాక్టర్ వాళ్ళు పేషెంట్లు చూస్తుంటారు అది ఏదో ఒకటి గాలిలోనే ఉంటారు అందరు గాలిలో ఉన్నట్టు ఏదో వస్తుంది లాభాలు వస్తుంది అంటుంది సో ఇది లాభం కానే కాదు కోల్ ఆపరేషన్ నుంచి మనకి రూపాయి కూడా రావట్లేదు మీకు ఎవరైనా అడిగితే డౌట్ ఉంటారంటే ఆలు వస్తుంది ఒక్క పైస కూడా రావట్లేదు మరి కంపెనీ భవిష్యత్తు ఏంది ఇది ఈ రోజుల నుంచి కాదు గత 5 ఏళ్ళ నుంచి ఇవే వస్తుంది సో వాట్ ఎవర్ వీఆర్ అర్నింగ్ ఈజ్ పేమెంట్ ఛార్జ్ అని ఫారెస్ట్ ఛార్జ్ అని ఇవే దాని దృష్టి చేస్తున్నాము ఇంకేమైనా వస్తుందంటే మీరు కోవిడ్ టైంలో చూస్తుంటుంది మనకు 272 కోట్లు మాత్రమే లాభం వచ్చింది ఆ 272 కోట్లకి మొన్న 4,701 కోట్లు ఊహించి కూడా ఉండరు జయప్రసాద్ గారు చెప్పినట్టు మన కంపెనీ టర్న్ ఓవర్ కూడా అంత కూడా లేకుండా 10,000 రూపాయలు పోతాయి సో టర్న్ ఓవర్కి లేని కంపెనీ అంత లేని ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే దేర్ ఆర్ సో మెనీ ఫినాన్షియల్ రిఫార్మ్స్ వీ హ్యావ్ టేకెన్ సో ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసాం కంపెనీకి ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసాం మాకు ఎట్లా చేసామనేది అంటే మనకు సీసీ లిమిట్ ఉండేది కదా నేను జాయిన్ అయినప్పుడు కంపెనీలో 131 కోట్లు ఉండేది సీసీ లిమిట్ క్యాష్ రేట్ ఈరోజు నాకు అవసరం ఉంది ఈరోజు బోనస్ 800 కోట్లు పంచాలంటే ఎవరు ఇస్తారు కేరీ కోర్టు ఒక కోటి పంపిస్తారా మనకి హౌసింగ్ లోన్ కావాలంటే ఏమేమి అడుగుతారు ఎన్ని డీటెయిల్స్ అడుగుతారు చెప్పండి ఒక ఇల్లు పొందామంటే ఒక కారు పొందామంటే ఒక బైక్ పొందామంటే ఎన్ని అడుగుతారు సో చాలా సోమైన ఉంటాయి అలాంటప్పుడు 130 కోట్లతో వచ్చింది ఏమీ లేదు మనం జీతాలు కట్టాలంటే 400 కోట్లు నెలకి జిఎస్టీ కట్టాలంటే 250 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి 250 కోట్లు ఓ సంవత్సరానికి మన ఖర్చే 3,000 కోట్ల దాకా మనకు ఖర్చులే ఉన్నాయి ఎక్స్పెండిచర్ అంటే కోల్ కంపెనీలో మనకు వచ్చే ప్రాఫిట్ 4% కంటే తక్కువ ఉంటుంది ఆ 4%లో కూడా అందరు ఇస్తేనే కదా 4% వచ్చే 2 నుంచి 4% ఉంటుందండి మన లాభం అంతకంటే ఉండదు 10% 12% ఉండదు అది కూడా అన్నీ మనకి ఇచ్చేది జెన్కోలు ట్రాన్స్కోలు వాళ్ళు కూడా అందరూ ఏ కంపెనీకి ఏ జెన్కో ఏ డిస్కౌంట్స్ ట్రాన్స్కో కూడా లాభాలు లేవు
వాళ్ళు కూడా అప్పు తెచ్చేయడము, లేకుంటే బిల్లు రాలేదనో, లేకుంటే సబ్సిడీ రాలేదనో, అదొక పెద్ద తతంగం. వసూలు చేయడం అనేది బిగ్ హర్డల్. రోజు అక్కడ ఏపీతో చైర్మన్, జన్బోర్డ్ చైర్మన్తో మాట్లాడాలి, డైరెక్టర్తో మాట్లాడాలి, డిఎఫ్తో మాట్లాడాలి, కర్ణాటక వాళ్ళతో మాట్లాడాలి, మహారాష్ట్ర వాళ్ళతో మాట్లాడాలి. ఎన్టీపీసీ వాళ్ళు టైంకి ఇస్తారు, వాళ్ళు ఫాల్ట్ అడ్వాన్స్ కూడా ఇస్తారు, వాళ్ళు ఇక్కడ పోయి వసూలు చేసుకోవాలి. సో ఇవన్నీ ఖర్చులు నేను చూసుకొస్తాము. మన 131 కోట్లు ఉండదని 4,650 కోట్లకి సీసీ లిమిట్ పెంచాము. దానివల్లే ఇప్పుడు మనం 800 కోట్లు ఇచ్చాం కదా, ఏదో మన దగ్గర ఉన్న స్టాక్ నుంచి ఇవ్వదా? డబ్ల్యూసీఎల్ వర్కింగ్ క్యాపిటల్ నుంచి, ఇక్కడ ఫైనాన్షియల్ ఉందా చక్కడ, ఎక్కడి నుంచి వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి వచ్చినాయి కదా. సో ఈ విషయాలు తెలియాలి. ఇవన్నీ ఏమనుకుంటారంటే మళ్ళీ ఏదో ఇప్పుడు మన కంప్యూటర్ ఇచ్చేస్తుంది ఒక్కొక్కరికి, ఎగ్జిక్యూటివ్కి 120 ఇస్తుంది. నేనే కొని ఇవ్వచ్చు, నా 30,000 రాదా, బల్కో కొనవచ్చు నేను 30-40,000 ఇవ్వచ్చు. క్వాలిటీ కావాలి. ఎస్, మా ఎగ్జిక్యూటివ్స్ అందరికి ఒక క్వాలిటీ కంప్యూటర్ కొన్నా, యాపిల్ది కొన్నా, ఇది కొన్నా, క్వాలిటీ కొన్న ఉద్దేశంతో దానికి ఏమీ వెనుకాడకుండా 120 ఇచ్చాము. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ ఇచ్చేసాము. ఫ్యామిలీ కూడా రేపు మనము దీపావళి బోనస్ కూడా ఇవ్వబోతున్నాము. మళ్ళీ మన ఆఫీసర్కి పీఆర్పీ ఉంది. అది కానే కాదు, మరి పీఆర్పీ ఎక్కడ ఉందో అని వచ్చి అడుగుతుంటారు. అంటే ఎవరికి కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుదు. ఒక్కోసారి ఎంత చిరెత్తంటే, ఎంత కోపం వస్తుందంటే, ఇంకా అంటే ఇగ్నోరెన్స్ అనిపిస్తుంది. పాపం ఇగ్నోరెన్స్తో అడుగుతూనే అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ ఎంత ఇగ్నోరెంట్గా ఉండడం అనేది మన వారు అనేది తెలియజెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం. ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం. దీనిలో ఒకసారి మీరు కూడా అడగండి. ఈరోజు నేను మాట్లాడే కూడా నేను సమాధానం ఇస్తారు, సుబాని గారు ఇస్తారు, రవిప్రసాద్ గారు ఇస్తారు, జగన్ప్రసాద్ గారు కూడా ఇస్తారు. ఈయన వస్తారు, ఇందులో 4 వచ్చి కూర్చుంటారు, అన్న గంటలు గంటలు అరగంటలో 10 నిమిషాలు కూర్చుంటారు. అంటే ఈ థింగ్స్ అబౌట్ ది కంపెనీ ఎట్లా వస్తుంది అని తెలుస్తుంది. సో అవన్నీ కూడా మీరు అడిగే క్వశ్చన్స్ కూడా అని సమానిస్తారు. అట్ల కంపెనీ ఒక డబ్ల్యూసీఎల్ని 131 కోట్ల నుంచి 4,650 కోట్లు పెంచుతుంది. ఆ తర్వాత కంపెనీ ఒక క్రెడిట్ రేటింగ్ ఇంపార్టెంట్. మన పిల్లాడు డిస్టింక్షన్ పాస్ అయ్యాడా, ఫస్ట్ క్లాస్ అయ్యాడా, లేకుంటే మామూలుగా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అయ్యారా, మనకు గ్రేడింగ్ ఉంటుంది కదా, 10/6 10/8 10/4 అనేది. మన కంపెనీకి గ్రేడింగ్ AA- ఉండింది. క్రిజిల్ రేటింగ్ కానీ ఇండియా రేటింగ్స్ అనేది AA- ఉండింది. ఇచ్చారు AA- నుంచి AA stable, AA+ నుంచి AA+ తీసుకొచ్చాము సార్. అందుకోసమే మనం ఏ బ్యాంకర్ దగ్గర బ్యాంకర్లు మనము ఇదే బ్యాంకు దగ్గర క్యూ కడతాం కదా, అట్లా కాదు, బ్యాంకర్లు మన సింగరెంట్కి క్యూ కట్టేటట్టు చేశాం. అందరు బ్యాంకులు వస్తున్నారు చాలా మంది. సో దాన్ని మనము క్రెడిట్ రేటింగ్ చేయడం వల్ల మనకు తక్కువ రేటుకి, మనకు ఏది వర్కింగ్ క్యాపిటల్ లోన్ అన్నా, షార్ట్ టర్మ్ లోన్ అన్నా మనకు తక్కువకు వస్తున్నట్టు. అలాగే మన సోలార్కి వెళ్ళినా, థర్మల్ ఎక్స్పాన్షన్కి వెళ్ళినా అందరు కూడా బ్యాంకర్లు కూడా రెడీ ఉన్నారు మరి ఇవ్వడానికి. ఆ తర్వాత మన ప్రభుత్వాన్ని కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఏది ఏపీ జన్కో, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళకి, వాళ్ళు కనుక లోన్కి వెళ్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ వాళ్ళకు 11 నుంచి 12% ఇస్తారు. మనం చెప్పాము మీరు అంత అవసరం లేదు, మా ఎక్స్పోజర్ పైన మీరు లోన్ తీసుకోమని చెప్పాము, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంట్రడ్యూస్ చేశాము 4 ఏళ్ల కిందట. దానివల్ల ఈరోజు 20,000 కోట్ల రూపాయలు మనం రియలైజ్ చేసాం. 20,000 crores వి హావ్ రియలైజ్డ్ అప్రూవ్ బిల్డింగ్. దానివల్ల జనకులకు ఎంత వచ్చిందంటే, జనకులకి లాభం ఒక 7-800 కోట్ల దాకా వరకు వచ్చింది ఏపీ జనక, కర్ణాటక అండ్ మన తెలంగాణ జన కోసం వచ్చి. దీనివల్ల ఏమైందంటే బిల్డింగ్స్ ద్వారా మనకి క్యాష్ ఫ్లో వచ్చింది. 20,000 కోట్ల ద్వారా మనకు వచ్చినా కదా, జీతాలు ఇవ్వడము, సంక్షేమ కార్యక్రమాలు చెప్పడము, లేకుంటే పవర్ ప్లాంట్లో సోలార్ కట్టడం కోసము మనకి క్యాష్ ఫ్లో వచ్చేసింది. ఆ తర్వాత జెన్కో ట్రాన్స్ఫర్కి ఇంట్రెస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది, బ్యాంకర్లకి బిజినెస్. ఆ తర్వాత మనం పవర్ అంటాం కదా, మన గవర్నమెంట్ ఏదో మనకు 5 రూపాయలు ఉన్న యూనిట్ని 6 రూపాయలు పెంచితే అందరూ ధర్నాలు చేయడము, గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం చేస్తారు కదా. సో ఈ బిజినెస్ ద్వారా టీఏసీఆర్సీ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కార్ ఇది కమిషన్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా రేటు తగ్గించే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి వస్తే వాళ్ళకు కూడా మనకి టారిఫ్ రేటు తక్కువ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రిఫార్మ్స్ తేయడం వల్ల మనకి 450 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, ఇప్పుడు దాకా 950 దాకా కోట్లు, ఒక 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ పెంచుకోగలిగామన్నట్టు. సో కంపెనీకి ఆ విధంగా చూస్తే ఫైనాన్షియల్ రిఫార్మ్ చెప్పాము, చేశాము. ఆ తర్వాత లోన్ రిస్ట్రక్చరింగ్ చేశాము మనం పిఎఫ్సిఆర్ఎస్ తోటి. 4,000 కోట్ల రూపాయలు మనకు పిఎఫ్సి వాళ్ళతోటి 13% ఉన్న ఇంట్రెస్ట్ని 7.25% 7.25% తో చేశాము. అదే
ఆర్ఎస్సి ఉన్న ఒక 1000 కోట్ల లోన్ ని అదుగోడర 10.50% ఉన్నదాన్ని 6.6% తోటి మనం స్వాపింగ్ చేసాం రిజిస్ట్రేషన్ చేసాం దీనివల్ల కూడా ఒక 800 కోట్ల రూపాయల ఒక లాభం వచ్చింది ఆ తర్వాత కొన్ని కొన్ని బోసులు ప్రపోజల్ ఉండేవి హెక్టో పోతే 70 రూపాయలు అయితే క్యూబిక్ మీటర్ కి మత కాకుండా మనం కన్వెన్షన్ దాంతో చేసాం సో కంపెనీకి ఏ విధంగా ఉంది ఆ తర్వాత మళ్ళీ మన బోర్డు సజెస్ట్ చేసిన దాని ప్రకారం ఈ పిహెచ్డీలు ఓటీలు ప్రేడర్ కూడా దాంట్లో 50% తగ్గించి విజయం ఎన్ మైనస్ వదిలితే విధం ఇవన్నీ రిఫార్మ్స్ లో భాగంగా మనం తీసుకొచ్చాము సో మనమందరం ఏంటంటే కంపెనీ యొక్క గుజరాతుల భవిష్యత్తు కోసం చూస్తే మనమందరం అనుకుంటారు యూనివర్సిటీ జనబాధలు ఎదుర్కొకుండా రేపు అన్ని మన అవసరాలు చేసుకుంటారు ఒక్కొక్కరా ఒక్కొక్కరు ఏటీసీ కానీ ఐఐటీసీ దాకా ఒక్కొక్కరు మరి ఒక్కొక్కటి ఏం చెప్తాము మరి మన బళ్ళు కొనాలి అంటాం షవల్స్ కొనాలి కొనాలి దాదాపు ఇక్కడ ఉన్న ఒక 1200 నెంబర్లో మనకు షవల్స్ టప్పర్స్ డోజర్స్ గ్రేడర్స్ అన్నీ ఉన్నాయి అవి ఎట్లా వచ్చినాయండి ఒక్కొక్కటి 5 కోట్లు ఉన్నాయి కదా 5 కోట్లు 3 కోట్లు ఉన్నాయి ఒక 2000 కోట్ల పైన ఉన్న ఎక్విప్మెంట్ అంటే పెట్టుకొని ఉన్నాం మరి మ్యూజియంలో పెట్టుకుని పెట్టాము ఇక్కడ చూస్తారు హైదరాబాద్లో చూస్తారు 10 రూపాయలు పెట్టేసి పెడితే ఇవేమో చూస్తారు అవన్నీ ఉంటే ఉన్నాయి అన్నీ మనం చూస్తే కనుక యూటిలైజేషన్ వస్తే 30-40% ఉంది అవైలబిలిటీ చూస్తారు 70-80% ఉంది వీటిని ఎవరు యూజ్ చేస్తున్నారు మరి ఏమంటారు మళ్ళీ మళ్ళీ ఎవరు అక్కడ మనకు మనుగోలో చూస్తే ఆపరేటర్ లేదంటాము ఆర్జీటీలో అప్రెంటో ఆర్జీటీలో ఇవ్వరు మరి 50,000-42,000 మంది ఉన్నాము నెలకి 150-200 మంది డిపెండెంట్ ఇంప్లిమెంట్ తీసుకుంటున్నాము మళ్ళీ కావాలంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ అవుట్పుట్ మాత్రం లేనే లేదు అవుట్పుట్ చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా డ్రిల్లు కూడా అందుబాటులో ఉంటే మన వినియోగం ఉన్నవి కూడా ఏం చెప్తారు కదా ఇవి ఏది ఉల్లు అంటాం చూడు హోల్స్ అవి కూడా 42% అంటారు ఎందుకు మరి ఇవి ఎస్డిఏలో 130 టన్లు ఉంటే అది వచ్చేది 14 గంటలు 140 ఉంటే వచ్చేది 79 సరాసరి 14 గంటలు అనుకుంటే వచ్చేది 6 గంటలు అంటే 24 గంటలు ఏమైనా 6 గంటలు పనిచేస్తుంది సహిస్తానండి నువ్వు సాఫ్ట్వేర్ చూడు ఇంకేదైనా ఆర్గనైజేషన్ చూడు ఏదన్నా నువ్వు లేదు మనకు ఉండే కదా కార్పొరేట్స్ ఏమో టాటాలో బిర్లలో 24 గంటల శక్తికి ఎవరైనా 6 గంటలు పనిచేస్తారు ఒప్పుకుంటారా చెప్పండి ఆర్మీ కూడా అది ఇవన్నీ చూస్తుంటే మీరు ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ ఫిగర్ చూసాం ఉంటారు ఈ ప్రెజెంటేషన్ చూసే ఉన్నారు కదా ఎస్టీఎల్ చూస్తే 6 గంటలు 24 గంటలకి ఏఎస్టీఎల్ చూస్తే 6 గంటలు మాత్రమే కంట్రోల్స్ మైనర్ 7 గంటలు మాత్రమే లాంగ్ వాల్ చూస్తే 3 గంటలు అంట ఏది 24 గంటలకి సో ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలా ఇప్పుడు కనీస వేతనాలు సంఘం చైర్మన్గా ఉన్నారు జనప్రసాద్ గారు ఆయన మీద ఒత్తిడి ఉంటుంది అందరికి వేతనాలు పెంచాలన్నారు వేతనాలు పెంచితే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు లాభాలు వస్తాయి కదా నువ్వు కష్టపడుస్తూ తగ్గితే కదా నేను పెంచేస్తుంటే దగ్గర గవర్నమెంట్ చూపిస్తుంది దానికి ఏం చేయాలి సో మన మొత్తము సొసైటీలో కానీ మన సమాజంలో కానీ ఏదైనా పెంచాలి ఏదైనా ఒక స్థితిగతులు పెంచాలి ఒక కొందరు వేతన తక్కువ పెంచాలంటే కూడా మన యొక్క ప్రొడక్టివిటీ మన యొక్క పనితనం వల్లనే మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం సో అన్ని రకాలుగా ముడిపడి ఉంటుంది కంపెనీ యొక్క టర్నోవర్ కానీ కంపెనీ యొక్క లాభాలకు కానీ మనం వేతనాలు పెంచిన దానికి కానీ ఇవన్నీ కూడా ప్రతి మనం ఒక ఉత్పత్తితో ఉపయోగపడి ఉన్నాయి మళ్ళీ మీరు చూశారు మనకి ఏది ఎన్సీడబ్ల్యూ వర్కర్లకి మన కార్మికులకి ఏది ప్రతి ఫైవ్ ఇయర్స్కి మనకి పే రివిజన్ ఉంది పే రివిజన్ ఉంది ప్రతి 5 ఇయర్స్కి ఉంది అంతకుముందు 2017 పొందింది 21కి వచ్చాం మళ్ళీ 25 ఉంది చూడగానే 5 ఏళ్ళు కారణం మూసుకొని 5 ఏళ్ళు వచ్చేస్తుంది ఆఫీసర్లు కూడా పే రివిజన్ ప్రతి 5-10 ఇయర్స్కి ఒకసారి ఉంది మొన్న పే రివిజన్ పైన 1200 కోట్ల రూపాయలు అదనంగా పారిపడ్డాయి మొదటి అదనంగా పెరుగుతుంది మరి బొగ్గు గట్టా పెంచుకుంటూ పోతున్నాం మరి బొగ్గు నేను ఇప్పుడు సీఎండీగా చార్జ్ తీసుకున్న నుంచి బొగ్గు పైన టన్ పైన రూపాయి కూడా పెంచలేదు పెంచి ఎవరు తీసుకోవాలండి అసలు తీసుకోరు నిన్న మార్నింగ్ నేను ఢిల్లీలో ఉన్నాను నిన్న మార్నింగ్ ఉంటే కోర్ ఇండియా డైరెక్టర్ మార్కెటింగ్ ముఖేష్ చౌదరి మన బోర్డులో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉండే ఈ వస్తే నేను బలగం మీ కస్టమర్స్ అందరూ ఏపీ వాళ్ళు అటు కర్ణాటక నా దగ్గర వస్తుండ్రు నా దగ్గర నుంచి బుక్ తీసుకుంటారంట నువ్వు ఏమంటావు అంటు జస్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటారు కదా మానేది గోల్ఫీల్డ్ ఆ ఏపీ పక్కనే దగ్గర కదా వాళ్ళ దగ్గర మన జీ టెన్ జీ ఎలెవెన్ మనం 3500 అమ్ముతున్నాం వాళ్ళు 1000 రూపాయలకు అమ్ముతున్నారు ఇప్పుడే మన 9లో కూడా మన కాస్టా ప్రొడక్షన్ పట్టాన్ని ఎంత వస్తున్నారు అది 1000 రూపాయలే ఇక్కడ 3500 ఉంది
సో వాళ్ళు 1000 రూపాయలు కొంటారా, అందరూ వచ్చి 3000 కొంటారా? సో బొప్పడి బయస్ వాళ్ళు కనుక అదే కొంటే ఊరికే జంతువుల భారం కదా. ఈ బొగ్గు మనతోటే కాలే కదా, బొగ్గు ఎందుకు ఇన్నోవేస్తున్నారు? 85% ఆఫ్ ది కోర్ ప్రొడక్షన్ గోస్ ఫర్ థర్మల్ పవర్ జనరేషన్. అంటే ఈ లైట్ కోసం ముందుకు పోతున్నారు. మళ్ళీ వాళ్ళు రోజు కరెంట్ బిల్లు పోసుకుని పోలేరు కదా, పోలేరు కదా. గవర్నమెంట్ కూడా జనాలను పెంచడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అపోజిషన్ ఉంటారు, లేకుంటే ఎన్జిఓస్ ఉంటారు, అనేక మంది ఉంటారు. అవి పెంచొద్దంటారు. సో మీరు పెంచొద్దంటే మరి నువ్వు బొగ్గు రేటు పెంచుకుంటే 4000, 5000, 6000 పెంచు చేసుకుంటే పోతామా? నో, దిస్ ఎ లిమిట్. మీ గాడ్ గో బి అంటే లిమిట్. సో మనం ఆ సాచ్యురేషన్కి వచ్చేసాం. బొగ్గు రేటు ఇంకా పెంచాల్సిన అవసరం లేదు, పెంచలేము కూడా. ఇంకా చూద్దాం, నాన్ ఎన్ఆర్ఎస్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్కి ప్రతిసారి మనము 15 మిలియన్ తగ్గించేవాళ్ళము, అది 6 మిలియన్ పడిపోయింది. వాళ్ళ కనుక అంతే, ఏది నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అంటే ఐరన్ ఇండస్ట్రీ, ఫార్మా, పేపర్ ఇండస్ట్రీ, సిమెంటు, వీటికి ఇచ్చేదానికి వాళ్ళు కూడా కొనట్లేదు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, లేకుంటే డబ్బు సేవ నుంచి తీసుకొస్తుంటారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దీనికోసమని కూడా ఇవన్నీ కాస్ట్ అప్రోక్షన్ తగ్గాయని చెప్పే ఉద్దేశం భాగంగా ఆ తర్వాత మనకు అండర్గ్రౌండ్ మైన్స్లో మనం 2500 కోట్ల రూపాయల ఒక లాస్ని మనం ఇంకర్ చేస్తున్నాం, 2500 కోట్స్. అండ్ చాలా మన దగ్గర చెప్పాలంటే ఏమి అన్ని ఏరియాస్లో ఓన్లీ మనకు జేవోస్ మన మణగూరి ఏరియా అండ్ అటు కొత్తగూడెం అవి అవి ఒక 2 ఏరియాస్ మనం లాభం ఉన్నాం. భూపార్కులు ఒక 550 కోట్లు, ఆర్జే వన్లే ఏమి ఏరియాస్ ఉంది లాభాలు ఉన్నాయి, ఏమైనా ఏరియాస్ ఏమి లేవు. పెళ్ళంపల్లి ఒకటి ఉంది, మొదటి కంపెనీలో ఉన్న 11 ఏరియాస్లో లాభాల్లో ఉండి 3 ఏరియాస్ మాత్రమే ఉండిపోయారు. పాజిత్రీ కూడా 4 ఏరియాస్ ఉన్నాయి అంతే, మిగతా అన్ని నష్టాల్లో ఉన్నాయి. సో అందరూ ఏమనుకుంటారంటే మేము సమ్టైమ్స్ వచ్చి మనం మనలో అడుగుతుంటారు నాకు, సరే ఇది వేయండి, ఇది పెంచేయండి, లేకుంటే సార్ మేము మాకు కరెంటు కూడా ఫ్రీ అని అంటుంటారు. అంటే నవ్వు వస్తుంటుంది నాకెంతో, కొద్ది ఓపికతో ఉంటాం కొన్నిసార్లు. సార్ మాకు కూడా కరెంటు ఇది వర్కర్లతో పాటు మేము కూడా కరెంట్ బిల్లు పెట్టాం సార్, మా కూడా వాడుతుంది, ఏం మాట్లాడుతూ అర్థం కావు. అంటే ఇదంతా ఇగ్నోరెన్స్, ఇవన్నీ తెలియదు మన ఎగ్జిక్యూటివ్ తెలియదు. సో ఇప్పటి నుంచి మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో కూడా మన అంత ఆఫీసర్లతో వాళ్ళతో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టేసి గురుప్రసాద్ చెప్పాను, 2200 మందిని కూడా ఒక టెలికాన్ఫరెన్స్లో జమా చేసి వాళ్ళకు ఉన్న సందేహాన్ని వాళ్ళకి చెప్తాం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డజంట్ నో. ఈవెన్ ఒకసారి మనం ఏరియా చేయమని అడిగాను, ఒకసారి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాను, దీంట్లో ఎంత లాభం వస్తుంది ఏరియాలో కంపెనీ పరిస్థితి ఏంటంటే సార్ నాకు తెలియదు అనుకున్నాం. సో చాలా మంది తెలియదు. సో తెలియజెప్పడమే ఈరోజు మనము ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్ర అని మనం చెప్పాను మా పట్టుకునికి కూర్చున్నాము. దీని ద్వారా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ఖర్చులని పెట్టకుండా, అనవసరంగా వృద్ధి అనవసరంగా వృధా చేయకుండా చేయాలి. ఇక మీకు ఎక్కువ ఉంటుంది, మనము 90% ప్రొడక్షన్ మనం అవుట్ సోర్సింగ్ నుంచి వస్తుంది. మన 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 ఓబీ మనం తీస్తే కనుక కంపెనీ కనుక ఓబీ తీస్తే 550 రూపాయలు అవుతుంది, 530 రూపాయలు. అవుట్ సోర్సింగ్ నుండి 50 రూపాయలు తీసుకుంటాడు. నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా నేను తీసుకునే శాలరీ, ఎస్ శాలరీస్ పేరీజన్ లేకుంటే మనకు జేబీసీసీఓ ఫుట్బాల్ ఇండియా చేసే దాని ప్రకారం టీపీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నాం, ఎస్ ఇస్ గుడ్. దానికంటే మనం ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ కానీ పీఆర్పీ కానీ మిగతా చేస్తున్నాం కూడా, ఇవన్నీ దీనికి లిక్ చేస్తే వస్తుంది ఏమైనా, ఏమైనా వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి, వాట్ ఐఎమ్ డ్రాయింగ్, వాట్ ఈస్ మై ట్రీట్ బ్యాక్ టు ది హోమ్ అనే సమస్య పైన పెట్టుకుంటే రియలీ డో ఇట్ డిజర్వ్ ఇఫ్ ఐ ఫీల్ సో, ఇఫ్ ఐ ఫీల్ సో దట్ ఐ డు డిజర్వ్, దెన్ హౌ షాల్ బి మై వర్క్, హౌ షాల్ బి మై హార్డ్ వర్క్, నేను ఎంత కష్టపడాలి డిజర్వ్ అనుకుంటే. సో ఇప్పటి నుంచి జనగారు కూడా ఒక మాట అన్నారు, గుల్లాగ్ గారు మా జనం అందరికీ కూరుకుంటారు, అట్లా అట్లా ఇకపై అయితే ఉండబోతుంది. విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అంట, ఏ రూపాయి కూడా ఇక్కడ దుబారా కావద్దు. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఆఫీసర్లు కూర్చోవడం లేదు, ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్లోనే ఉండాలి. లాస్ట్ ఇయర్ 2023-24 ఆరేళ్ల తర్వాత మనం 100% ప్రొడక్షన్, 100% డిస్పాచ్ తీసుకొచ్చాం. ఎంత ఎఫర్ట్ ఉండేది, ఎస్ ఆల్ ద వర్కర్స్ ఆల్ ద ఆఫీసర్స్ ఎస్ దే గాట్ ట్యూన్ టు. రోజు పొద్దున 9:30 3 లేదా 4 నెలల పాటు నేను రోజు బీసీ, రోజు 9:30 నుంచి 10:30 బీసీ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు రిసార్జ్ చేయడం సాధ్యం మధ్య ఎప్పుడు అదే ఉంటుంది. ప్రతి ఒక్కరు టైం పాటించాల్సిన, ఏ ఒక్కరు కూడా కార్మికుడు కానీ ఆఫీసర్ కానీ 8 గంటల కంటే పనిచేయడం లేదు. ఇప్పుడు నేను 8 గంటలు పనిచేయనని సీఎం గారి దగ్గర పోతే ఏమిటో, సీఎం డిప్యూటీ సీఎం
బాబు పోన అని అంటారు. ఓకే, నేను మామూలు మాట చెప్పాలంటే 8 గంటలు పనిచేయాలంటే తను తత్తరుతాయి పోనేనా కూర్చోంటారు ఇట్లా. సో 8 గంటలు ఇది నా నెగోషియబుల్. ప్రతి ఒక్కరు చేయాలి. నేను బ్రేక్ఫాస్ట్కి ఇంత టైం తీసుకుంటాను, చాయ్కి ఇంత కూర్చుంటాను, లంచ్కి ఇంత కూర్చుంటాను, షిఫ్ట్లో పావుగంట గంట కొట్టేస్తాను అనేది ఉండేలా ఉండదు. ఎస్, ఇది కోలా ఆపరేషన్ నుంచి చూపించు నాకు లాభం. కోలా ఆపరేషన్ నుంచి రూపాయి చూపించు. రూపాయి అడుగుతున్నాను, ప్రతి టన్ను మీరు రూపాయి లాభం ఏంటంటున్నాను. ఎస్, రూపాయి లాభం వచ్చేదాకా మీరందరూ కష్టపడి పని చేయాల్సిందే, పని చేయాల్సిందే. ముఖ్యంగా నేను ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్నాను, ఎగ్జిక్యూటివ్స్కి. మనకు అంతకుముందు కార్మికులు ఖచ్చితంగా పనిచేస్తారు, కార్మికులు డెఫినెట్లీ దే వర్క్ అందరు. కానీ చాలామంది మనం ఇంట్రాక్ట్ అవుతున్నారు కదా, కార్మికులతో కానీ మన యూనియన్ నాయకులతో ఇంట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పటిదాకా మోటివేషన్ లేదు, కార్మికులను కలుపుకొని పోయే ఆఫీసర్లు చాలా తక్కువైతున్నారనేది ఒక వాదన, లేకుంటే ఒక ఎప్పుడైనా ఒక కంపేటివ్ ఉంది. అది మాత్రం పోవాలి. ఈవెన్ కొన్నిసార్లు మన డాక్టర్లు అంటారు, మరి డాక్టర్ గురించి ఏ పడుకోరు అంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మరి వృత్తి అది నేను దేవుడిలాగా చూస్తారు అన్నట్టు నువ్వు ఏదో పేషెంట్ ఇచ్చి ఏం పట్టుకురు అంటారు. సో ఇవన్నీ కూడా రిథర్ చేసి లేబుల్లో అఫిషియల్ అంటారు కదా, నువ్వు అధికార తత్వము ఇది ఉంటుంది కదా, అవన్నీ ఆ హోదాలు నువ్వు వదిలి పెట్టాలి. కార్మికులకు అందుబాటులో ఉండాలి, కార్మికులను మోటివేట్ చేయాలి, అండర్గ్రౌండ్లో విజిట్ చేయాలి, కోర్సులో విజిట్ చేయాలి. ఎక్కడ ఏసీ ఎట్లా ఉంది, ఏ బెంచెస్ ఎట్లా ఉన్నాయి, హాల్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కనుక ప్రతి ఒక్కటే క్షుణ్ణంగా ఎప్పటి నుంచి అయితే ఏదైపోతే ఒక రెండు రెండు రోజులు 3 రోజులు అట్టే ఉంటాను. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. అండ్ మీ అందరికీ ఇంకోసారి ఏంటంటే అందరూ మీరు కూడా హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా ఏంటంటే ఇవన్నీ కంపెనీ అంత రోజు ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూస్తుంటే బయట నేను సెక్రటరీలో చూస్తే ప్రతి ఒక్కరు అరే ఇన్ని లాభాలు పంచుంటారు, సింగర్ మీకేముంది, అసలు మీరు ఎట్లా చేస్తారు, ఇది అట్లా ఇస్తారా, ఏమో ఉంది, అన్ని పరిస్థితులు ఉంటాము. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అప్రూవల్స్ ఏదైనా చేయండి. మొన్న లాస్ట్ నేను జనవరి చార్ట్ తీసుకోమని 2 OCs మనకు ఏది జేఈఈ ఓసీకి పీకు ఓసీకి ఎన్హాన్స్మెంట్ 20% అవి తీసుకొచ్చాము. మొన్న ఒక ఏడేళ్ళ నుంచి పెండింగ్ ఉన్న వీకే ఓసీ ఫారెస్ట్ అడ్వైజర్ కమిటీ క్లియర్ చేసింది, జేకే ఓసీ క్లియర్ చేసుకున్నాం, ఇంకో 2 ఫారెస్ట్ అప్రూవల్ క్లియర్ చేసుకున్నాము, 9 కోర్ డాబో అది మనకు ఫారెస్ట్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్, ప్రైవేట్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ అన్నీ అయిపోయినాయి, ట్రీ ఇన్యుగ్రేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా నేను డైరెక్ట్గా అయితే ఆ FDO కానీ DFO కానీ కలెక్టర్లు కానీ అటు సెక్రటరీ కానీ అటు చీఫ్ సెక్రటరీ కానీ అటు గవర్నమెంట్ పోల్ సెక్రటరీ కానీ అటు పోల్ మినిస్టర్ కానీ అందరితో నేనే స్వయంగా వెళ్తున్నాను. అందరిని నాతో మా డైరెక్టర్ తీసుకోతున్నాము, కన్సల్ట్ GM తీసుకోపోతున్నాము, అందరితో నేను మాట్లాడుతున్నాను. ఏ సమస్య ఉన్నా కూడా మనకు హైదరాబాద్ ఆఫీస్లో కూడా స్టేట్ గవర్నమెంట్తో ఏదైనా ఫారెస్ట్ అరేసార్ చూస్తారని, మళ్ళీ తర్వాత మనకి ఏది లైసెన్సింగ్ పెట్టి ఇంకో ఆఫీసర్ అందరు ప్రతి చోట ఉన్నారు. ఒక కంప్లీట్ సింక్రనైజేషన్ తోటి ప్రతి కంప్లీట్ కోఆర్డినేషన్ తోటి చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ మీద సంబంధం ఉండాల్సిందే, మైనింగ్కి ANM ఉండాల్సిందే, మైనింగ్కి ఫైనాన్స్కి ఉండాల్సిందే, మైనింగ్కి ఎస్టేట్స్కి ఉండాల్సింది, ఐఈడీకి ఉండాల్సిందే, అట్లా ప్రతి డాక్టర్లకు కూడా సమన్వయం ఉండాల్సిందే. సో ఏ ఒక్కరు కూడా వేరు కాదు. సో అందరూ కోఆర్డినేట్ ఎఫర్ట్ తోటి మన యూనియన్ల సహకారంతో, జనప్రసభ సహకారంతో, అండ్ మనకు ATC సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, మనం కంపెనీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చదివి నువ్వు రూపాయి టన్ ఎంత వస్తుంది, నువ్వు పని చేస్తుంది లేదు, సీఎం వచ్చి చూడండి కదా, మీకు సీఎం గారు చూస్తారండి ఈ గవర్నంలో రవి ప్రసాద్ ఎంత చేశాడు, ఈయన పొత్తు డిప్యూటీ ఇచ్చాడు, ఈయన మైన్కి వెళ్ళాడు అనేది సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేల పని కాదు, అది ఆర్గనైజేషన్ మన చేతిలో పెట్టారు. మన చేతిలో పెట్టినప్పుడు మనము 100% మన భుజాల పైన ఎత్తుకున్నట్లు చేసి ఎత్తుకొని భుజాల పైన పెట్టుకొని మనము ఈ యొక్క ప్రొడక్షన్ కానీ ఈ డిస్పాచ్ కానీ ఇటు OP కానీ సేఫ్టీ కానీ ఇవన్నీ కూడా మనం ఒక కోఆర్డినేట్ ఎఫర్ట్ తోటి ఒక టీమ్ వర్క్గా చేద్దామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.